అమ్మ నమస్తే నమస్తే అమ్మ ఇప్పటి వరకు గడిచిన ప్రోగ్రామ్స్ అన్నింటిలో ఒక్కొక్క అంశాన్ని మనం డిస్కస్ చేస్తూ వచ్చాం లాస్ట్ ఎపిసోడు గ్రేట్ మాస్టర్ డిఎల్ఎన్ శాస్త్రి సార్ గురించి మనం డిస్కస్ చేశాం ఒక మాస్టర్ యొక్క ప్రజెన్స్ ఎంత అద్భుతంగా ఉంటుంది ఎన్ని పనులు అవుతాయి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఎంత శక్తినిస్తుంది అనేక విషయాలు ఎంతో అద్భుతంగా చెప్పారు మీరు అలాగే ఒక మనిషి ఆ మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది ఈరోజు మీరు ఇక్కడ నార్త్ ఇండియాలో ఉండడం వల్ల హైదరాబాద్కి వెళ్దాము అని అను అనుకున్నారు మీరు కానీ ఆ హైదరాబాద్ ప్లాన్ సార్ వద్దన్నారు మీరు తూచా తప్పకుండా పాటించారు ఈరోజు సార్ చెప్పడం వల్లే నార్త్ ఇండియాలో ఉన్నారు మీరు దీనివల్ల ప్రస్తుతం పిఎంసీ హిందీ అన్నది వచ్చింది మీరు ఇక్కడ ఉండకపోయిందంటే అది ఒకవేళ వచ్చి ఉన్న ఆ ప్లేస్లో ఉండేవారు కాదు ఓకే ఈ రెండింటికి చాలా అవినాభావ సంబంధం ఉంది ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నుంచి వద్దాం మీ అంటే మీ యొక్క పుట్టుకకు కారణం ఏంటి మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి సేవ సర్వీస్ ఈ సర్వీస్ ఇప్పుడు అనేక రకాలుగా విస్తరించింది ఇప్పుడు శాస్త్రి సార్ ద్వారా ఎన్నో స్టెప్స్ మీరు గోత్ర వచ్చారు అండ్ ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం ఏంటంటే అలేఖ్య కొన్ని వందల మంది మాస్టర్స్ ఉన్నారు అలేఖ్యని పిఎంసీ హిందీ వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్కి ఎండిగా చేశారు పత్రి సార్ అంటే పత్రి సార్ తనను ఎండీగా ఎంపిక చేశారు అంటే నాట్ ఓన్లీ పత్రి సార్ ఆ మొత్తం మాస్టర్స్ అందరి యొక్క డెసిషన్ అది అంత ప్రభావితం చేసేటువంటి అంటే ఆ ఆ యొక్క బాధ్యతను తీసుకునేటువంటి అన్ని లక్షణాలు ఏ విధంగా తనలో ఉన్నాయనుకుంటున్నారు మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నలాగా లీడర్ లక్షణాలు ఉన్నాయి తనకి అలేఖ్యకి ఎన్ని స్కూల్లో కానీ ఎక్కడైనా ప్రోగ్రామ్ చేసినా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఒక క్లారిటీ ఉండేది నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి తనకి అన్నిట్లోనూ క్లారిటీ ఇది చేయాలి ఇది ఇది చేయాలని ఓ సిస్టమేటిక్ వేలో చేయడం చదువు కూడా అట్లాగే తనే చూస్ చేసుకుంది సిఏ చేయాలని అందులో కూడా తనకి ఏ కంపెనీ కావాలో అది కూడా చూస్ చేసుకుంది అదే కంపెనీలో జాయిన్ అయింది సో అన్నీ తన విధంగానే చూస్ చేసుకుంది సో ఆ ప్రణాళికలో తను ఇట్లా రావాలని కూడా తను డెఫినెట్లీ చూజ్ చేసుకుండొచ్చు అట్లాగే సార్ దాన్ని డిక్లేర్ చేసి ఉండొచ్చు ఓకే